హాయ్ హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మనస్టర్స్. ఈరోజు ఇంటర్వ్యూలో ఒక స్పెషల్ గెస్ట్ అయితే మన ముందున్నారు. అండ్ మనం ప్రతి ఫ్రైడే డిఫరెంట్ డిఫరెంట్ జానర్స్తో ఉన్న సినిమాలు అయితే మనం చూస్తూ ఉంటాం. అందులో ఎంటర్టైన్మెంట్ అవ్వచ్చు, ఎమోషన్స్తో అవ్వచ్చు, పాలిటిక్స్ అవ్వచ్చు. మరి ఈ మధ్యన చూసుకుంటే పాలిటిక్స్ మీద చాలా సినిమాలు అయితే వస్తూ ఉన్నాయి. అండ్ ఆడియన్స్ కూడా దానికి తగ్గట్టు సినిమాలు కూడా చూస్తే ఎంజాయ్ చేస్తున్నారు. సో మరొక పొలిటికల్ డ్రామా సినిమా అయితే మన ముందుకైతే రాబోతుంది. మరి ఈ సినిమా ప్రొడ్యూసర్, డైరెక్టర్, స్టోరీ, డైలాగ్స్ ఇలా మొత్తం అంతా క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ అని కాకుండా 24 క్రాఫ్ట్స్లో కూడా తనంత భాగం తీసుకొని ఈ సినిమాని అయితే నిర్మించి మన ముందుకైతే తీసుకురావడం జరిగింది. సో మరి ఈజ్ నన్ అదర్ దాన్ డాక్టర్ వెంకీ మేడసాని గారు మన ముందున్నారు. అండ్ తెలుగుడు అనే సినిమాతోని చంద్రబాబు నాయుడు గారు సినిమా, ఆయన మీద ఒక సినిమాని అయితే మన ముందుకు తీసుకొచ్చారు. అండ్ ఆల్రెడీ మీరందరూ కూడా నిన్నట్టించే ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది, మీరందరూ కూడా చూసే ఉంటారు. అండ్ దానికన్నా ముందు చాలా విషయాలు అయితే మరి ఆయనతో మాట్లాడి హౌ హీ బ్యాలెన్స్ అంటే ఈ క్రాఫ్ట్స్ అన్ని ఎలా బ్యాలెన్స్ చేశారు, ఎలా డైరెక్ట్ చేశారు, అసలు ఈ థాట్ ఎలా వచ్చింది, ఇవన్నీ విషయాలు కూడా ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో తెలియట్లేదు, ఎందుకంటే డాక్టర్ నుంచి డైరెక్టర్ నుంచి ఒక స్కెచ్ ఆర్టిస్ట్గా కూడా వెల్ నోన్ అంటే అందరికీ చాలామందికి తెలుసు. అండ్ వీటన్నిటినీ బ్యాలెన్స్ చేస్తే డిఫరెంట్ డిఫరెంట్ ప్రొఫెషన్స్లో ఉంటూ ఉంటారు కదా, బట్ హౌ ఇట్ ఈస్ హ్యాపెన్ డైరెక్టర్గా ప్రొడ్యూసర్గా ఇవన్నీ నేనే చేయాలని ఎందుకు డిసైడ్ అయ్యా? యాక్చువల్గా కొన్ని డేస్ నాకు సినిమా ఫీల్డ్తో నాకు ఎలాంటి సంబంధం లేదు, సినిమాల గురించి నాకు అవగాహన కూడా తక్కువే. ఓకే. కానీ క్రియేటివ్ థింగ్స్ పట్ల ఆసక్తి చాలా ఎక్కువ. ఓకే. నేను ఆర్ట్ బీయింగ్ ఆర్టిస్ట్గా క్రియేటివ్ థింగ్స్ అంటే చాలా ఇష్టం. కొన్ని డేస్ బ్యాక్, ఆల్మోస్ట్ 8 మంత్స్ బ్యాక్ ఈ ఆలోచన మొదలైంది. ఒక నేను దీన్ని కథగా రాసుకుని చూసుకున్నప్పుడు యాది సినిమాగా కూడా ఒక చంద్రబాబు నాయుడు గారి స్టోరీ అనే కాదు, నిజంగా సినిమా కూడా సెట్ కావాలి, ఒక కథా వస్తువుగా ఆడియన్ని మెప్పించగలగాలి. ఆ ఎలిమెంట్స్ అన్నీ ఈ కథలో నాకు కనిపించినాయి. ఇది కథగా చాలా బాగుంటుంది అనిపించినప్పుడు దాని గురించి వర్క్ చేయడం స్టార్ట్ చేసినాం. దాన్ని డెవలప్ అయ్యే ప్రాసెస్లో చాలా మంచి కథ తయారైంది, తీయాలనిపించి మొదలుపెట్టడం జరిగింది. సో నేను ఫస్ట్ టైం నాకే ఆ కథ చూసుకున్నాక నాకే డైరెక్ట్ చేయాలనిపించింది. నేను ఫస్ట్ టైము, నన్ను నమ్మి ఎవరు డబ్బులు పెట్టరు, సో నాకు నేనే పెట్టుకుని తీయాలనిపించింది. ఇంకా నాకు తెలుగు మీద కొంచెం గ్రిప్ బాగానే ఎక్కువ, చిన్నప్పుడు నేను తెలుగు మీద చదువుకున్నాను. సో కాబట్టి డైలాగ్స్ అవి నేనే రాసుకోగలిగాను. సో అలా మొత్తం నేనే చేసుకోవడం జరిగింది, కంఫర్ట్ జోన్ ఉంటుంది అనిపించి నేనే చేసుకున్నాను. సార్ ఎప్పుడు కూడా ఒక పొలిటికల్ సినిమా వచ్చిందంటే ఒక్కరే చేశాను అంటే జనాలు నమ్మరు. అస్సలు మీరు ఒక్కరు చేసినా జనాలు ఎవరు నమ్మరు, దీని వెనకాల ఎవరో ఉండి చేయిస్తున్నారేమో, దీనికి ఎవరో ఫండ్ ఇస్తున్నారేమో, ఎవరో కావాలని చేయమన్నారేమో. అది కూడా మీరు ఎలక్షన్స్ టైంలో ఎలాంటి తీసుకొచ్చారు ఎలక్షన్స్ ముందున, బట్ వీటన్నిటికీ సమాధానాలు ఏం చెప్తారు? సింపుల్ అండి. సపోజ్ ఫండ్ ఇచ్చి తీపించాలి అని అనుకుంటే అంత పెద్ద పొజిషన్లో ఉన్న వాళ్ళు ఆల్మోస్ట్ ద లెజెండ్ తెలుగు స్టేట్స్లో ఆయన నుంచి ఆయనకంటే పెద్ద వాళ్ళు ఎవరు లేరు. సినిమా రూట్స్ ఉన్న ఫ్యామిలీ వాళ్ళది, వాళ్ళు సినిమా కావాలనుకుంటే నాతో ఎందుకు తీపించుకుంటారు? ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ డైరెక్టర్స్కో ఎవరికో పెద్ద సినిమా తీపించుకోవచ్చు, ఒక షార్ట్ ఫిల్మ్ కూడా దీన్ని నాకు ఇచ్చేందుకు డైరెక్ట్ చేయించుకుంటారు. ఫస్ట్ పాయింట్. అండ్ ఈ టైంలో రిలీజ్ చేయడానికి రీజన్ ఏంటి అంటే నేను కంటెంట్ చేశాను, ఈ టైంలో ఎక్కువ రీచ్ వచ్చింది అని చెప్పి నేను ఇప్పుడు రిలీజ్ చేస్తున్నాను. సింపుల్ లాజిక్, అందుకు మించి చేయలేదు. గ్రేట్ గ్రేట్ సార్. బట్ అంటే సినిమా ఎవరన్నా తీయచ్చు, దానికి ఏం బౌండరీస్ లేవు, రిస్ట్రిక్షన్స్ లేవు. బట్ ఇలాంటి స్టోరీ తీసుకున్నప్పుడు ఎలాంటి ఫేస్ చేయాలి అంటే ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాలని ఏమైనా భయపడ్డారా? భయం దేనికండి? నేను ఏమైనా కాంట్రవర్సీ చూపిస్తే భయపడాలా, లేని చూపిస్తే భయపడాలా, ఎవరినన్నా క్రిటిసైజ్ చేస్తే భయపడాలా? నేను చూపించాలి అనుకున్న కాన్సెప్ట్లో హానెస్టీ ఉంది. అదొక మీరు ఒక సినిమా పూర్తిగా చూసినట్లయితే, మీరు నా ట్రైలర్ చూసినా మీకు అర్థమైంది, అందులో ఒక సోల్ ఉంటుంది, సొసైటీని టచ్ చేసే ఎలిమెంట్ ఉంటుంది. సో మన చుట్టూ కనిపించిన పాత్రలు చాలా ఉంటాయి దాంట్లో. సో కథ చాలా మంచి కథ, దీన్ని రాజకీయాలు దాటి చూస్తే మనలో ప్రతి ఒక్కరిని తట్టిలేపే కథ అవుతుంది అది ఖచ్చితంగా. సినిమా చూసిన తర్వాత కానీ మాట్లాడితే అసలు రాజకీయాల గురించి మాట్లాడరు, ఆ సినిమా రాజకీయాలు ఉండవు. ఓకే గ్రేట్ సార్. తెలుగుడు అని పై టైటిల్ పెట్టారు, దాని కింద ప్రపంచంపై తెలుగుడు సంతకం, దీన్ని ఎలా డిఫైన్ చేస్తారు సార్? సింపుల్ అండి. ఇప్పుడు ఇండియాలో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అంటే మన తెలుగు వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మనం బయటికి వెళ్ళి చూస్తే ప్రతి 10 కుటుంబాలను తీసుకుంటే అందులో 6-7 కుటుంబాల వరకు సాఫ్ట్వేర్తో లింక్ అయ్యి ఉంటాయి. బీటెక్ అయిపోయి బయటకు వచ్చిన కానీ ఇప్పుడు డిగ్రీ అయిపోయినా సంబడీ సాఫ్ట్వేర్తో లింక్ అయి ఉంటారు, ఎంబీఏ అయిపోయినా హెచ్ఆర్ కానీ అలా ఇలాగా ఐటీతో లింక్ అయిన ప్రొఫెషన్స్ ఆల్మోస్ట్ మోర్ దాన్ 60% పైగా పీపుల్ దాంతో లింక్ అయి ఉంటారు. వరల్డ్ వైడ్ చూసుకున్నా సరే వాళ్ళల్లో ఇండియాలో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఐటీ ఎంప్లాయర్స్ అంటే తెలుగు వాళ్ళు ఉంటారు. ఓకే. ఫారెన్కి వెళ్ళిన ఎన్ఆర్ఐస్లో కూడా ఎక్కువ మంది ఎవరు అంటే తెలుగు వాళ్ళు ఉంటారు. మరి తెలుగు వాళ్ళు ఎందుకున్నారు? తమిళ వాళ్ళు ఎందుకు లేరు? కన్నడ వాళ్ళు ఎందుకు లేరు?
ఢిల్లీ వాళ్ళు ఎందుకు లేరు, సో వీళ్ళందరూ ఎందుకు లేరు అని మీరు క్వశ్చన్ వేసుకుంటే, మన వాళ్ళు వెళ్ళడానికి రీజన్ ఏంటంటే దానికాల ఏదో ఒక మోటివేషన్ ఫోర్స్ ఎవరో ఒకరు దానికి దారి చూపించే వాళ్ళు ఉండాలి. ఇంతమంది ఇంత చోట్ల తెలుగు వాళ్ళు వెళ్ళడానికి కారణమైన వ్యక్తి ఒకరు ఉండాలి. ఆ మోటివేషన్గా దాని వెనకాల ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. నాట్ ఓన్లీ అదే కాదు, మనందరికీ ఈ స్థాయికి చేరడానికి ఉపయోగపడ్డ వ్యక్తిగానే కాకుండా ఆయనంతా ఆయనగా కూడా ఆలోచించినా కూడా ఒక 20 ఇయర్స్ బ్యాక్ ఎకనామిక్ ఫోరమ్లు కానీ వీళ్ళంతా కూడా వరల్డ్ వైడ్ ఒక 15 మందిని తీసుకొని ఇంటలెక్చువల్ పీపుల్ని ఆ రోజుల్లోనే గ్యాదర్ చేసి వీళ్ళందరిని ఒక టీం కింద పెట్టి ప్రపంచం మొత్తాన్ని వాళ్ళ చేతిలో పెడితే సమస్యలన్నీ క్లియర్ చేయగలరు అని ఒక 15 మంది సెలెక్ట్ చేశారు. అప్పట్లోనే ఆ 15 దాన్ని వరల్డ్ క్యాబినెట్ అని పేరు పెట్టారు. దాంట్లో చంద్రబాబు నాయుడు గారు ఒకరు. అంటే ఆయన ప్రపంచంపై మన తెలుగు వాళ్ళు ముద్రపడడానికి కారణమైన వ్యక్తి అనమాట అతను. సో అందుకని నేను ఆ నేమ్కి ఎప్పుడైనా సరే తెలుగు వాళ్ళు ఏ స్థాయికి వెళ్ళినా సరే ఆయన వేసిన ఆర్థిక పునాదుల మీదే మన తెలుగు వాళ్ళు ముందుకెళ్తారు. ఓకే, సో అందుకని ఆ పేరు ఆయన కరెక్ట్ అనిపించి నేను స్టార్ట్ చేయడం జరిగింది. గ్రేట్ సార్. సార్ బట్ డెఫినెట్లీ ఒక సినిమా తీస్తున్నాం అంటే దాని అంటే ఏదో ఒక మోటివేషన్ ఉంటుంది. బట్ మెయిన్గా చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక లెజెండ్ పర్సన్ని ఆయన ఏం అచీవ్ చేశారు, ఏం చేశారు, సీఎంగా ఒక 10 ఇయర్స్ చేశారు, ఇదంతా ప్రతి ఒక్కరికి తెలుసు. బట్ ఆయన మీద ఒక సినిమా తీయాలి, ఆయన్నే నేను ఒక లీడ్ రోల్గా సెలెక్ట్ చేసుకోవాలి అని మీకు ఎందుకు అనిపిస్తుంది? అంటే మీ లైఫ్లో ఎంతవరకు ఆయన మోటివేషన్ ఉంది, ఎంత పార్ట్ ఉంది మీ లైఫ్లో? సినిమాలో ఒక సీన్ ఉంటుందండి, ట్రైలర్లో కూడా ఉంటుంది, ఒక పిల్లాడు బుక్ మీద బుక్ ఓపెన్ చేసి చిన్నప్పుడు ఇప్పుడు నువ్వు అంటే చిన్నోడివి కాబట్టి నీకు తెలియదు కొంచెం ఐడియా తక్కువ ఉంటుంది. మేము చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్నప్పుడు అప్పుడప్పుడే విజన్ 2020 అని హైటెక్ సిటీ కడుతున్నారు, హైటెక్ సిటీ కడుతున్నారని, ఆ రోజుల్లో హైటెక్ సిటీ ఫౌండేషన్ అని బుక్స్ మీద కూడా హైటెక్ సిటీ అని బొమ్మలు ఉండేవి. అప్పుడు మేము పుస్తకాల మీద చూసుకునే వాళ్ళం ఏంటో ఈ బొమ్మలు అని చెప్పేసి. దాని రిజల్ట్ అనేది మేము ఇప్పుడు మనం అందరం ఇప్పుడు ఎక్స్పీరియన్స్ అయ్యి ఇప్పుడు మనం ఇక్కడ ఎందుకు కూర్చున్నా హైదరాబాద్లో ఇక్కడ కైండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ డెవలప్మెంట్ క్రియేట్ అవ్వడం మన ఇద్దరం కూర్చొని ఇక్కడ లైఫ్లో రీడ్ చేయగలుగుతాము. సో ఆయన ఇంపాక్ట్ అనేది ఆయన టైం నుంచే మనం ఊహ తెలుసుకొని పెరగడం మొదలైంది. ఆయన చేసిన పనుల వల్ల బెనిఫిట్ పొంది మనం లైఫ్ లీడ్ చేస్తూ ఉన్నాం. సో ఆయన చేసిన పనుల ఇన్ఫ్లుయెన్స్ మన మీద చాలా ఉంది, కాబట్టి నేను ఆయన రోల్ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అలాగే చంద్రబాబు నాయుడు గారి కథ ఎందుకు తీసుకోవాలి అనేది పక్కన పెడితే ఎందుకు తీసుకున్నాను అంటే ఆయన లైఫ్లో ఉన్న లేయర్స్ ఏ రాజకీయ నాయకుడి లైఫ్లో కూడా లేవు క్లియర్గా తీసుకుంటే, ఎందుకంటే సుదీర్ఘ రాజకీయ జీవితం 40 ఏళ్ళు దగ్గర పెద్ద లీడర్స్ అంటే ఎన్టీఆర్ గారిని చెప్తాం, వైఎస్ఆర్ గారిని చెప్తాం, కేసీఆర్ గారిని చెప్తాం. వీళ్ళని ఎవరిని తీసుకున్నా సరే ఆయన ఎన్టీఆర్ గారిని తీసుకుని కంటిన్యూగా సినిమాలు సీఎం అయ్యారు, రాజశేఖర రెడ్డి గారిని తీసుకున్నా సరే కంటిన్యూగా పోరాటం సీఎం అయ్యారు, ఈయన ఉద్యమం ఎలాగా. కానీ చంద్రబాబు నాయుడు గారి లైఫ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. కంటిన్యూస్ 40 ఏళ్ళ రాజకీయ జీవితం, అనేక ఎత్తుపల్లాలు, చాలాసార్లు గెలిచారు మళ్ళీ ఓడిపోయారు. ఇండియాలో ఎవరికి రాని కీర్తి ఆయన చాలా సంపాదించారు ప్రపంచవ్యాప్తంగా. అలాగే ఎక్కువ అవమానాలు కూడా ఉన్నాయి ఆయన లైఫ్లో, ఎక్కువ పోరాటాలు చేసింది, కష్టాలు పడింది, ఒంటరిగా ఫైట్ చేసింది, అప్ అండ్ డౌన్స్, ఇన్ని లేయర్స్ అనేవి ఆయన లైఫ్లోనే ఉంటాయి. ఇప్పుడు ఒక ఆడియన్కి మనం కథ చెప్పాలంటే ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ కనపడాలి. సో ఆ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ అని ఆయన లైఫ్లో ఉన్నాయి, ఆడియన్ ఎంగేజ్ చేయగలిగిన పాయింట్స్ ఉన్నాయి, అలాగే నెక్స్ట్ జనరేషన్కి చేరాల్సిన ఆస్పెక్ట్ కూడా ఆయన చాలా ఉందన్నమాట. మన తెలుగులో ఇలా వెళ్ళడానికి అవసరమైన కారణమైన వ్యక్తి ఎవరు, 20 ఏళ్ల క్రితం ఆయన అసలు ఏం ఆలోచించారు, ఇవన్నీ గుర్తు చేసుకుంటే ఆయన కథ నేను చెప్పాలనుకుంటూ చెప్పాను. సో మీరు ఇప్పుడు చెప్పిన లేయర్స్ అన్నీ మేము సినిమాలో చూడొచ్చా సార్? ఇది ఒక ఒక ఆస్పెక్ట్. ఓకే, అంటే ఇప్పుడు మన ఫ్రెండ్స్ చాలామంది అంటూ ఉంటారు ఎప్పుడు ఎప్పుడైనా సరే చంద్రబాబు నాయుడు గారు అంటే హైటెక్ సిటీ గుర్తు వస్తుంది, డెవలప్మెంట్ గుర్తు వచ్చింది. పడని వాళ్ళు ఏమంటారు అంటే చాలా ఎన్ని రోజులు చెప్పుకుంటారు హైటెక్ సిటీ గురించి, ఎప్పుడో కట్టేసింది కదా అని అనుకుంటారు. కానీ దానివల్ల బాగుపడ్డ లైఫ్లో వచ్చిన చేంజెస్ అనేవి ఎంతోమందికి ఉన్నాయి. సమాజంలో వచ్చిన మార్పు ఏంటి ఆయన వల్ల అనేది సామాజిక పర్వం ఈ ఎపిసోడ్ యొక్క పేరు. సొసైటీలో వచ్చిన చేంజ్ సామాజిక పర్వం, రాజధాని కోసం ఆయన చేసింది రాజధాని పర్వం, ప్రాబ్లమ్స్ అగెనిస్ట్గా ఆయన చేసిన పోరాటమే పోరాట పర్వం, కొత్త రాష్ట్రం కోసం ఆయన ఏం చేశారనేది ఎలా చేయాలనుకున్నారు అనేది నవ్యాంధ్ర పర్వం. ఆయన ఇబ్బందుల్లో ఉన్నప్పుడు అభిమానులు ఆయన కోసం ఎలా అండగా నిలబడరు అనేది అభిమాన పర్వం. ఆయన ఒక పల్లెటూరులో పుట్టినా సరే ప్రపంచ స్థాయికి నేను వెళ్ళగలను అని ఆయన చూపించిన తెగువ, ఆయన మీద ఆయనకున్న నమ్మకమే ఆత్మవిశ్వాస పర్వం. ఆయన లైఫ్లో వచ్చిన కష్టమైన ఫేజెస్ ఎన్టీఆర్ గారి టైంలో కానీ, తెలంగాణ విడిపోయిన సమయంలో కానీ, అలాంటి టఫ్ సిచ్యువేషన్స్ కూడా ఆయన హ్యాండిల్ చేసిన విధానమే సంఘర్షణ సమన్వయ పర్వం.
ఫ్యూచర్ను ముందుగా ఊహించి మనకు దారి తయారు చేసిన వ్యక్తి, అది దార్శనిక పర్వం. ఇలా ఆయన లైఫ్లో ఉన్న లేయర్స్ని డిఫరెంట్ డిఫరెంట్గా మనం చూపించడం జరుగుతుంది ఒక సిరీస్ లాగా. ఇప్పుడు ఒక 10 అయినట్టున్నాయి కదా సార్, 10 పార్ట్స్ వరకు, 10 పార్ట్స్ వరకు వస్తాయి. అంటే మనం ఇందులో ఏదో సాగదీయాలి, ఎక్కువ చేయాలి అని ఇంటెన్షనల్గా చేసేది ఏంటి, ప్రతిదానికి కూడా సరిపడా కథ వస్తూ ఉంటుంది, ప్రతి దాంట్లో కన్ఫ్లిక్ట్ ఉంటుంది, ఓ మోటివేషన్ ఉంటుంది, ఎంగేజ్ చేసే ఎలిమెంట్స్ ఉంటాయి. నిజంగా కూడా చెప్పాల్సిన కథ ఆయన, నెక్స్ట్ ఎన్నో జనరేషన్ ఇన్స్పైర్ చేయగలిగిన వ్యక్తి, అందుకోసం ఇలా ఈ మోడల్ తీసుకోవడం జరిగింది సార్. మెయిన్గా ఏ పొలిటికల్ స్టోరీ చూసుకుంటే అది కూడా తెలుగులో పక్కా అందులోని క్యారెక్టర్ చంద్రబాబు గారి మెయిన్ అవుతూ ఉంటుంది. దట్ ఈస్ అది డిఫరెంట్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ తీసుకుంటారు. ఆర్జీవ్ గారు ఒక విధంగా డైరెక్ట్ చేస్తారు, ఇప్పుడు ఎన్టీఆర్ కథానాయకుడు మహానాయకుడు ఒకలా ఉంటుంది అందులో క్యారెక్టర్, లక్ష్మీస్ ఎన్టీఆర్లో ఒకలా ఉంటుంది, ఇప్పుడు యాత్ర 2లో ఒకలా ఉంటుంది. బట్ వాటన్నిటికీ ఎంత కమర్షియల్గా డబ్బులు ఖర్చు పెట్టి సినిమా తీసుకొచ్చినా వాటికి కలెక్షన్స్ కూడా అంతగా లేవు. సో మీరు ఏమైనా ఆలోచిస్తున్నారు మనీ పరంగా, ఫైనాన్షియల్ పరంగా? మీరు మరీ 10 పార్ట్స్ తెస్తున్నారు కదా, వాట్ అబౌట్ ద ఫైనాన్షియల్ స్టేటస్? వీటన్నిటి గురించి ఆలోచిస్తున్నారు. ఫైనాన్షియల్ గురించి అంటే ఈ పార్ట్ వరకు నేనే పెట్టుకున్నానండి, దీంట్లో మేము లాభ నష్టాలు ఎక్కువ ఆలోచించలేదు. ఇది మాకు ఒక స్టెప్పింగ్ స్టోను, నాకు ఎక్స్పోజ్ చేసుకోవడానికి నా స్కిల్ అన్నట్టు ఆలోచించాను, అండ్ గొప్ప నాయకుడు కథ చెప్పడానికి ఒక అవకాశంగా భావించిన, అండ్ నాకున్న ఫైనాన్షియల్ స్ట్రెంత్ లిమిటెడ్ కాబట్టి ఆ రిసోర్సెస్లోనే బెటర్ క్వాలిటీ వచ్చేలా ట్రై చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ పార్ట్స్ అనేది ఏమన్నా ఓటీటీ వాళ్ళ టైప్ చేస్తామండి. సూపర్ సార్. మీరు చంద్రబాబు గారిని కూడా కలడం జరిగింది, ఎలాంటి డిస్కషన్ జరిగింది, ఆయనకి ఎంతవరకు చెప్పారు, ఆయన నుంచి ఎంత డీటెయిల్స్ తీసుకున్నారు, అలాంటి కన్వర్జేషన్ జరిగింది? ఈ మూవీ రిలేటెడ్ థింగ్స్ అన్ని నేను చంద్రబాబు గారితో మాట్లాడలేదండి. నేను నార్మల్గా ఒక అభిమాని ఒకసారి కలిశాను, కానీ మూవీకి ఆయనకి ఎలాంటి సంబంధం లేదండి. అట్లా గ్రేట్ సార్. సార్ నేను ట్రైలర్ చూస్తున్నప్పుడు మెయిన్గా విజన్ 2020 గురించి బాగా హైలైట్ చేస్తూ చంద్రబాబు గారు ఎలా మార్చారు అనేది అయితే ట్రైలర్లో బాగా చక్కగా చెప్పారు. బట్ ఒక పక్క ఎవరైతే యాంటీ అంటారు వాళ్ళెవరు హైటెక్ సిటీ ఓన్లీ చంద్రబాబు గారు వల్లే రాలేదు అంటారు. మళ్ళీ విజన్ 2020 ఎంతవరకు సక్సెస్ అయినా, తర్వాత ఆయన అమరావతి విజన్ ఆలోచించారు, ఇప్పుడు మళ్ళీ ఇంకొక విజన్ కూడా అంటారు విజన్ 250. సో అది ఎంతవరకు సక్సెస్ అవుద్ది అంటూ ఉంటారు. సో మీరు ఒక అభిమానిగా ఆయన జీవితం గురించి మొత్తం అంతా తెలుసు కాబట్టి వీటి గురించి మీ మాటలు ఏమంటారు? ఇప్పుడు నీ వయసు ఎంతమ్మా? 23 సార్. 23 ఇయర్స్ సార్. ఓకే, నువ్వు చిన్నోడివి కాబట్టి నీకు సపోజ్ ఒక 20 ఏళ్ల క్రితం నీకు అవగాహన ఉందా లేదా కానీ ఇండియాలో పెద్ద సిటీస్ పేరు 4 చెప్పు. ఓకే సార్, అంతకైతే బెంగళూరు, ఢిల్లీ, చెన్నై ఒకటి చెప్తూ ఉంటాం, ముంబై ఒకటి. ఇలా జనరల్గా బిఫోర్ అంటే ఇండిపెండెన్స్ వచ్చిన కొత్తలో పోర్ట్ సిటీస్ బాగా డెవలప్ అయినాయి. ఏముంటాయి పోర్ట్ సిటీస్ అంటే? చెన్నై, ముంబై, ఎస్, కోల్కతా, ఇవి బాగా డెవలప్ అయినాయి న్యూఢిల్లీ క్యాపిటల్ కాబట్టి. ఇప్పుడు ఇండియాలో బెస్ట్ సిటీ అంటే ఇది? డెఫినెట్లీ హైదరాబాద్ గురించి మాట్లాడు. మరి అవి ఎందుకు కాలేదు, ఇది ఎందుకు అయింది? సింపుల్ క్వశ్చన్. ఇప్పుడు అవి ఎందుకు కాలేదు, ఇది ఎందుకు అయింది? పోనీ ఐటీ ముంబైలో ఎందుకు డెవలప్ కాలే, అంటే ముంబైలో లేదని అనట్లేదు, హైదరాబాద్ అంతా ఎందుకు కాలేదు? పోనీ హైదరాబాద్ అంతా ఢిల్లీ ఎందుకు కాలేదు, కోల్కతా ఎందుకు కాలేదు? మనకంటే పెద్ద ముందు నుంచే పెద్ద సిటీస్, మనకంటే చెన్నై చాలా గొప్ప సిటీ ఒకప్పటి నుంచే. బిఫోర్ ఇండిపెండెన్స్ నుంచి చన్నపట్నం అనే వాళ్ళు పోర్ట్ ఉండేవాళ్ళు, మరి వాళ్ళు ఎందుకు కాలేదు? రీజన్ ఈస్ ఇక్కడ నాయకులు తీసుకున్న చొరవ. సపోజ్ మొన్న రీసెంట్గా కోవిడ్ వచ్చింది, కోవిడ్కి వ్యాక్సిన్ వచ్చింది కదా, ఎక్కడి నుంచి వచ్చింది? హైదరాబాద్ నుంచి, జీనో వ్యాలీ నుంచి వచ్చింది. మరి ఇండియాలో ఇంకెక్కడి నుంచి అని వచ్చిందా? నార్త్లో ఒకటి వచ్చినా అది ఫారెన్లో తయారు చేసిన ఆస్ట్రాజెనికా వాళ్ళ సపోర్ట్ ద్వారా వచ్చింది, కానీ ఇండియన్ మేడ్ ఏది లేదు, వన్ అండ్ ఓన్లీ కోవాక్సిన్. ఒక్క హైదరాబాద్ నుంచి ఎందుకు వచ్చింది? 20 ఇయర్స్ బ్యాక్ ఆ రోజులు బయోటెక్నాలజీ అంటే కూడా ఎవరికి సరిగ్గా ఐడియా లేదు. ఆ రోజులు ఆయన దాన్ని ఎంకరేజ్ చేశారు. ఇక్కడ వీళ్ళెవరూ గ్రాస్ప్ చేయక ముందే ఐటీని ఇక్కడ ఎంకరేజ్ చేశారు కాబట్టి ఈరోజు మనందరం ఇక్కడ ఉన్నాం. పోనీ వేరే సిటీస్కి ఇప్పుడు వెళ్ళావు, ఇండియాలో నువ్వు ఎక్కడెక్కడికి వెళ్ళావు? బెంగళూరు వెళ్ళాను, చెన్నై వెళ్ళాను. చెన్నై వెళ్ళావు, ఏ సిటీకైనా ఓఆర్ఆర్ ఉందా? ఎందుకు లేదు ఆలోచించావా? ఎందుకు లేదు అంటే హైదరాబాద్ ఓఆర్ఆర్ ఎంత? 250 కిలోమీటర్లు. ఇప్పుడున్న రేట్లలో 250 కిలోమీటర్లలో ల్యాండ్ అన్ని ఎకరాలు కానీ 1000 ఎకరాలు కావాలంటే ఎంత అయింది కొనగలుగుతారు? అసలు ఈయన ఏం చేశారంటే 5 ఏళ్ల క్రితమే ల్యాండ్ గ్రాప్ చేసి పెట్టారు దానికి సంబంధించి. దానివల్ల ఓఆర్ఆర్ వచ్చింది, సిటీ ఎక్స్పాండ్ అవ్వడం ఈజీ అయిపోయింది. ఇప్పుడు ఓఆర్ఆర్ వేయాలి అంటే ఇండియాలో ఉన్న ఏ సిటీ వాళ్ళు వేయలేకపోతున్నారు, ఎందుకంటే వాళ్ళకి అసలు ఈ రేట్లో ల్యాండ్ దొరకదు. ఇదంతా మరి ముందే ఎలా ఆలోచించాడు ఆయన? వేరే ఇండియాలో ఏ లీడర్ ఎందుకు ఆలోచించలేకపోయాడు? ఇంకా ఆలోచిస్తే నీకే అర్థమవుతుంది. సో ఎందుకో మీరు కొంచెం వెంకయ్య గారు డాక్టర్ నుంచి పొలిటికల్ స్ట్రాటజిస్ట్గా మారిపోతున్నారేమో అనిపిస్తుంది. పొలిటికల్ స్ట్రాటజీ ఉంది, నేనే పాలిటిక్స్ మాట్లాడలేదు కదా. నేను మాట్లాడినట్లు ఎక్కడన్నా పాలిటిక్స్ ఉందా? మనం బతికే సమాజంలో నీకు బాధ్యత ఉంటుంది, నాకు బాధ్యత ఉంటుంది.
నేను ఓట్ల గురించి మాట్లాడలేదు కదా, మా మనం బతుకుతున్న మన చుట్టూ ఉన్న ఫెసిలిటీస్ గురించి జరిగిన మోడల్ గురించి మాట్లాడారు, అది నీకు నాకు బాధ్యత ఉండదా? మరి అంతే కదా. ఎస్ మరి బట్ వాట్ అబౌట్ సార్, అంటే ఫ్యూచర్ ఆఫ్ సిబిఎన్ గారు అని అంటే మీరేం చెప్తారు? ఇది ఫ్యూచర్ ఆఫ్ సిబిఎన్ గారు ఇప్పుడున్న కూటమిలో వస్తున్నారు మళ్ళీ 2024కి, హౌ ఇట్ ఈస్ అంటే ఇప్పుడు సిబిఎన్ గారు ఫ్యూచర్ అంటే ఏం చెప్తారు? చాలా దగ్గరుండి ఆయన చరిత్ర అంతా చూసారు, ఆయనకు 40 ఏళ్ళ సుదీర్ఘ రాజకీయ జీవితం ఉన్నప్పటికీ కూడా స్టిల్ ఆయన ఇంకా ఫైట్ చేస్తున్నారు, ఇంకా విజన్ చూడాలి, ఆంధ్రప్రజలకు మంచిగా ఇవ్వాలి. బట్ వాట్ ఇస్ ద రిజల్ట్? ఒక పక్క వైఎస్ఆర్సీబీ కూడా అంతే స్ట్రాంగ్ గా ఉంది, ఒక ఫ్యాన్ గా మీరేం చెప్తారు? ఖచ్చితంగా ఆయన గెలవాలని కోరుకుంటాం. ఇంత మంచి పనులు చేసిన వ్యక్తి ఇంకేం ఇంకొంచెం ఎక్కువ రోజులు రాష్ట్రం ఉపయోగపడాలని కోరుకుంటాం, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఆయన మళ్ళీ గెలుస్తారు కూడా. గ్రేట్. సో ఒకప్పుడు అభిమానిగా ఆయన కలిశారు, సో ఈ 10 చాప్టర్స్ మొత్తం అంతా కంప్లీట్ అయినప్పుడు అయిపోయిన తర్వాత అయినా ఆయన చూపించే అవకాశం ఏమైనా ఉంటుంది? చూపించాలని ప్రయత్నం చేస్తాను, నాకు యాక్సెస్ ఉంటే చూపిస్తాను. ఓకే గ్రేట్ సార్. మీకు ఏమైనా పాలిటిక్స్లోకి వెళ్ళే ఆలోచన? అస్సలు లేదు, అసలు పాలిటిక్స్తో సంబంధం లేదు. ఓకే, అట్లా ఇది ఓన్లీ థింగ్. మీరు ఈ సినిమా చూసిన అర్థమైతే జనరల్గా ఇది రాజకీయ నాయకుడి కథే కానీ, ఇప్పుడు ఆ పైన ఒక కొటేషన్ చూడు, చదవలేదు రాగానే చదివారు, ఇది రాజకీయ నాయకుడు కథే కానీ ఆ రాజకీయాలను దాటి చూస్తే మన రాతలు మార్చిన కథ, రేపటి తరానికి చేరాల్సిన కథ, పల్లెటూరు నుంచే ప్రపంచ పటాన్ని సవాల్ చేసి మన జెండా పాత్ర మన తెలుగుడి కథ. సో ఇది రాజకీయాలకు సంబంధం లేని కథ. గ్రేట్ సార్. సార్ నేను ట్రైలర్ చూస్తున్నప్పుడు అందులో నాయకుడు అనే పుస్తకం ఉంది ఒక షార్ట్లోని, సో అలాంటి పుస్తకం రాసే ఆలోచన ఉందా? తెలుగుడు, అదే తెలుగుడు నాయకుడు అని కూడా వేరేది ఏదో ఉన్నట్టుంది. తెలుగుడు, తెలుగుడు. సో అలాంటి పుస్తకం రాసే ఆలోచన ఉందా? ఇంకొకటి బాబు అని ఇంకొక ఏదైనా సినిమా ప్లాన్ చేస్తున్నారు, లేకపోతే తెలుగు టైటిల్ ముందు బాబు అని ఏమైనా అనుకున్నారా? ముందు బాబు అని టైటిల్ అనుకున్నాం. ఓకే. బట్ ఇవన్నీ ఆయన గురించి నేను చేసిన స్టడీలో ముందు ప్రీ ప్రొడక్షన్ వర్క్ చాలా చేసాను అనమాట. ఆయనతో వర్క్ చేసిన చాలా మంది ఐఏఎస్ ఆఫీసర్ని కలవడం జరిగింది, ఆయనకి ఆయనతో కలిసి ఉన్న ఫ్రెండ్స్ని కలవడం జరిగింది, ఆయన చేసిన వర్క్ తెలుసుకోవడం జరిగింది. ఈ జర్నీలో ఆయన మన తెలుగుని బెటర్ చేయడానికి ఆయన ఎంత తపన పడ్డాడు, ఓకే, ఆయన అసలు విజన్ ఏంటి, ఆయన ఎలా ఆలోచించేవాడు అని తెలుసుకున్న తర్వాత ఆయన కరెక్ట్ టైటిల్ తెలుగుడు, ప్రపంచంపై ఒక తెలుగుడు సంతకం అనేది ఆయనకి ఫోటోబుల్ క్యాప్షన్ అనిపించి, ఇది ఒక కథగా చెప్తే సరిపోదు, అలాంటి వ్యక్తి గురించి డీటెయిల్గా నెక్స్ట్ జనరేషన్కి తెలియాలి అని ఈ విధంగా ప్లాన్ చేయడం జరిగింది. సార్ మరి ఇప్పుడు మీకు మీ టీం నుంచి ఎలాంటి సపోర్ట్ ఉంది? ఎందుకంటే మీరే ప్రొడ్యూసర్, డైరెక్టర్, స్టోరీ, డైలాగ్స్ అన్నీ మీరే చూసుకుంటారు కాబట్టి ఎలాంటి టీం ఉంది, ఎలా హ్యాండిల్ చేసుకుంటున్నారు ఒక్కరే మొత్తం అంతా? మా టీము చాలా చిన్న టీము, ఎందుకంటే అంత పెద్ద టీముని పెట్టుకున్న బడ్జెట్ నాకు లేదు. రెండోది ఇది నా ఓన్, నా సెల్ఫ్ ఇంట్రెస్ట్తో నేను చేయాలనిపించి చేశాను కాబట్టి, రిటర్న్ సోసైర్ అవి కూడా తెలియకుండా చేశాం కాబట్టి, సో పెద్ద పెద్ద గ్రాండ్ ఇయర్కి వెళ్ళే అంత స్కోప్ నాకు లేదు. లిమిటెడ్ టీమే, చిన్న చిన్న ఆర్టిస్టుల్లోనే ద బెస్ట్ ఆర్టిస్ట్ని సెలెక్ట్ చేసుకొని తీసుకోవడం జరిగింది. ఉన్న అవైలబుల్ టీం నుంచి చాలా బెస్ట్ అవుట్పుట్, నా టీం అంతా నాకు చాలా డెడికేటెడ్గా పనిచేశారు. ప్రతి ఒక్కరు కూడా మన చిన్నవాళ్ళమైనా సరే మన ఎఫర్ట్ చాలామందికి రీచ్ అయ్యింది, ఇది మనందరికీ ఒక టర్నింగ్ పాయింట్ అయ్యింది అని నా టీంలో ఉన్న ప్రతి ఒక్కరు ఇన్స్పైర్ చేశారు. సార్ ట్రైలర్ చూస్తున్నప్పుడు చంద్రబాబు గారు ఒక యంగ్ చంద్రబాబు గారిని చూపించారు అండ్ ఆయన చాలా మందిని కలుస్తున్నట్టు చూపించారు అండ్ అలాగే ఈ 10 పార్ట్స్లోని ఇప్పుడున్న ప్రెజెంట్ పార్టీ లీడర్స్ని కానీ లేకపోతే పాస్ట్ ప్రెజెంట్ పార్టీ ఎవరైనా చూపించగల అవకాశం ఉందా? అండ్ నెక్స్ట్ పార్ట్స్లో వాళ్ళ రోల్ని బట్టి వచ్చే అవకాశం ఉంది. ఈ పార్ట్ వచ్చేసి మెయిన్లీ సమాజానికి చంద్రబాబు గారి వల్ల వచ్చిన రూట్ లెవెల్లో వచ్చిన మార్పు ఏంటి, ఓకే, అభివృద్ధి వల్ల సామాన్యుల జీవితాలు ఎలాంటి మార్పు వచ్చింది అనేది చూపించడమే సామాజిక పరం యొక్క ఎజెండా. ఓకే సార్, వన్ ఫైనల్ క్వశ్చన్ ఉంటుంది సార్. ఇప్పుడు ఒకవేళ ఏంటంటే అపోజిషన్ పార్టీ నుంచి మీకు బెదిరింపులు వస్తే దీన్ని ఆపే అవకాశం ఉందా? ఇఫ్ ఇన్ కేస్ తెలుగుడు ఫస్ట్ పార్ట్ చూసి పొలిటికల్ పార్టీ నుంచి వాళ్ళ పార్టీ నుంచే మీకు ఫండ్ వస్తే ఇంకా గ్రాండియర్గా చేసే అవకాశం ఉందా? ఇఫ్ ఇన్ కేస్ రిటర్న్స్ రాకపోతే దీన్ని ఆపేసే అవకాశం ఉంది ఈ మూడింటికి? అసలు బెదిరింపులు అనే దానికి ఆప్షన్ లేదు. రీజన్ ఇది నేను ఎవరిని క్రిటిసైజ్ చేసింది లేదు. బెదిరిస్తారు అసలు అసలు ఎందుకు వస్తాయండి బెదిరింపులు? నేను మిమ్మల్ని ఏమని అంటే కదా మీరు నన్ను, ఇందులో అసలు పాలిటిక్స్ ఉండవు, పార్టీ జెండాలు ఉండవు, ఎలక్షన్స్ ఉండవు, అసలు అపోజిషనే ఉండదు. ఓకే. సో ఇది కంప్లీట్లీ ఒక పల్లెటూరులో ఒక చిన్న పిల్లడికి ఒక కళ ఉంటుంది. ఆ సినిమాలో చూశారు కదా ఆ పిల్లడు నాన్న నువ్వు ఎందుకు కింద కూర్చున్నావు, ట్రైలర్లో చూసినట్టు నువ్వెందుకు వాళ్ళ పక్కన కూర్చోలేదని, వాళ్ళ నాన్నే ఈక్వల్ ఇవ్వడం ఆ పిల్లాడి కళ. ఆ పిల్లాడి కళ నెరవేరిందా లేదా, ఆ పిల్ల అలాంటి ఆ కళ నెరవేర్చడానికి అవసరమైన చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు ఆ పిల్లాడు ఆయన కోసం ఏం చేశాడు. ఓకే. సో ఇది కథ, ఇది పాలిటిక్స్కి సంబంధం లేని కథ, ఇది ఒక హానెస్ట్ అటెంప్ట్, దానికి అపోజిషన్కి సంబంధం ఉందండి అసలు, దానికి అలా ఎవరు చేయరు. రెండోది డబ్బులు రావద్దు ఆపేస్తాను,
ఖచ్చితంగా ఒక లెవెల్ వరకు పెట్టుకుంటే నేను ఎక్కువ పెట్టుకోలేను కదా. సో ఓటీటీ ద్వారా టైప్ అయ్యి నెక్స్ట్ సిరీస్ చేసే ఆలోచన ఉంది, అది ఆల్రెడీ డిస్కషన్స్ అయినాయి. దీని తర్వాత పార్టీ నుంచి ఫండ్ అనేది అసలు పార్టీ వరకు అసలు నేను చెప్పలేదు, వాళ్ళకి దీనికి సంబంధం లేదు, ఇది కంప్లీట్గా నేను చేయాలని చేశాను. గ్రేట్ సార్, నాకు ట్రైలర్ చూస్తున్నప్పుడు మీరు ఒక ఫిల్మ్ మేకర్గా నాకు ఎక్కడ నచ్చింది అంటే ఫస్ట్ ఓపెనింగ్ టైటిలే మీరు ఎందుకు కిందకు వచ్చినారు నాన్న అని చెప్పి స్టార్ట్ చేశారు. ట్రైలర్ ఎండింగ్ వచ్చినప్పుడు నేను ఇప్పుడు ఆ వాటర్ పక్కనే కూర్చోగలుగుతున్నాను, నా కొడుకు కూర్చోగలుగుతున్నాను, నేను కూర్చోగలుగుతున్నాను అంటే ఒక ట్రైలర్లో వితిన్ 2 మినిట్స్ ట్రైలర్లోనే మీరు చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు వాట్ మీరు. అండ్ ఫైనల్ వర్డ్స్ టు తెలుగుడు ఈ సిరీస్ గురించి ఆడియన్స్కి ఏం చెప్తారు? సింపుల్ అండి, నాకు ఇది చాలా హానెస్ట్ అటెంప్ట్. ఒక రాజకీయాలకు పక్కన పెట్టి రాజకీయ నాయకుడు అనే విషయం కాసేపు మర్చిపోయి ఆ సినిమాని హానెస్ట్గా ఎవరైనా సరే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ ఒకసారి చూడండి. మన కోసం అసలు ఆయన ఏం చేశాడు, ఎంత తపన పడ్డాడు అనేది మనకు క్లియర్గా తెలుస్తుంది. సమాజంలో వచ్చిన మార్పు కరెక్ట్గా తెలిసిద్ది, అసలు మనకు ఎలాంటి నాయకుడు సమాజానికి కావాలో కరెక్ట్గా తెలిసిద్ది. అలాగే నా రైటింగ్ గురించి కూడా కొంచెం తెలుస్తుంది, నా ఫిల్మ్ మేకింగ్ గురించి కూడా కొంచెం తెలుస్తుంది. సో ఇది నాకు ఒక నేను బయటికి రావడానికి హెల్ప్ అవుతుంది నేను తీసాను అనమాట. చాలా టెక్నికల్ వాల్యూస్తో ఉన్న రైటింగ్ కనబడుతుంది సార్, నేను పోస్టర్లో ఉన్న రైటింగే చాలాసార్లు చాలా అద్భుతంగా ఉంది. సో మీరు వీలుంటే డాక్టర్గానే కాకుండా డైరెక్టర్గా రైటర్గా కూడా ఇంకా చాలా మంచి మంచి ప్రాజెక్ట్ చేయాలని కోరుకుంటున్నాం. మీరు అనుకున్న ఆ విజన్ 10 పార్ట్స్ ఎలాగైనా కంప్లీట్ చేసి ఆడియన్స్కి వాట్ ఈస్ ద ట్రూత్ కానీ లేకపోతే వాళ్ళు ఏం తెలుసుకోవాలనుకున్నారు మీ ద్వారా తెలియజేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే ఈగల్ వెయిట్ నేను ఆల్రెడీ చూశాను ఎలా ఉందో, నాకు బాగా నచ్చింది. అంటే ట్రైలర్లో మీరు చెప్పినట్టే సో ఫస్ట్ పార్ట్ వల్ల చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో విష్ యూ ఏ గ్రేట్ సక్సెస్ ఫర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో గాయస్, మీరందరూ కూడా ఎవరన్నా చూడాలి అనుకుంటే మన యూట్యూబ్లో అవైలబుల్ ఉంటుంది తెలుగుడు, ప్రపంచంపై తెలుగుడు సంతకం. సో మీకు ఫస్ట్ పార్ట్ చూడగానే నెక్స్ట్ ప్రాజెక్ట్ నెక్స్ట్ పార్ట్ గురించి చాలా ఈగర్గా వెయిట్ చేస్తారు. సో డెఫినెట్లీ మీరందరూ కూడా ఈ పార్ట్ వన్ని యూట్యూబ్లో చూసి డాక్టర్ వెంకీ మ్యాడిసన్ గారికి మీరందరూ కూడా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకొక మంచి ఇంటర్వ్యూతో మళ్ళీ మనందరం కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.